రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో బరిలో నిలవాలని ఉవ్వేళ్లూరుతున్న నేతల్లో ఆశలు రెట్టింపయ్యాయి. పట్టణాల్లో ఎన్నికల కాక షురూ కావడంతో శీతాకాలం రాజకీయాలు రసకందాయంలో పడనున్నాయి. చలిలో ఓట్ల కోసం నేతలు ఫీట్లు చేయాల్సిన స్థితి ఏర్పడనుంది. సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై స్పెషల్ స్టోరీ. సిద్దిపేట జిల్లాలో ఒకే విడతలో అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహిస్తారు. సిద్దిపేట మున్సిపాలిటీకి ఇంకా గడువు ఉండడంతో ఇప్పుడు ఎన్నికలను నిర్వహించడం లేదు. ఎన్నికలు జరిగే 4 మున్సిపాలిటీల్లో మొత్తం 72 వార్డులు, మొత్తం ఓటర్లు 79,397 మంది ఉన్నారు. కొత్త సంవత్సరం జనవరి 7 మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11వ తేదీన స్క్రూటీని, 14న నామినేషన్ ఉపసంహరణ మధ్యాహ్నం 3 గంటల వరకు, అదే రోజు ఫైనల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. 22న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నిర్వహిస్తారు. 25న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి షెడ్యూల్లో పేర్కొన్నారు. జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాటు పూర్తి చేసింది. ఎన్నికలకు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులను సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని పూర్తి స్థాయిలో ఆయా మున్సిపాలిటీలకు చేరాయి. ప్రతి వార్డుల్లో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో జిల్లాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఆయా మున్సిపాలిటీలో పోటీ చేసే ఆశాభావులు రిజర్వేషన్ల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జనవరి 5న మున్సిపల్ చైర్మన్లు, జనవరి 6న వార్డుల రిజర్వేషన్లు ఖరారు కానుండడంతో అప్పటి వరకు ఆశావాహులంతా రిజర్వేషన్ల కోసం ఎదురు చూడాల్సిందే. జిల్లాల్లోని గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలో పోటీ చేసే ఆశావాహులంతా వారి వారి అనుయాయుల ద్వారా టికెట్ కోసం అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో టీఆర్ఎస్ గాలి జోరుగా ఉండడంతో టికెట్ల కోసం ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉండనుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ జిల్లాలలో నామమాత్రం అనే చెప్పాలి. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలని కోరుతున్నారు.